నమస్తే, వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ. ఈరోజు మనము బెల్లీ ఫ్యాట్, సైడ్ ఫ్యాట్, బ్యాక్ ఫ్యాట్, హ్యాండ్స్ ఫ్యాట్ ఇవన్నీ ఫ్యాట్లు తగ్గించుకునే ఏకైక వర్కౌట్ ప్లాంక్. మీరు అందరూ చూసే ఉంటారు, కానీ మీరు ప్రాక్టీస్లో మొదలు పెడితే మీకు ఆ ప్లాంక్ యొక్క అడ్వాంటేజెస్ అనేవి తెలుస్తాయి. సో ప్లాంక్ పొజిషన్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనకుండే ఫ్యాట్ కంటెంట్ను తగ్గించడానికి. ప్రతిరోజు ప్లాంక్ చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ప్లాంక్ చేయడంతో మనకి మైండ్ అండ్ బాడీ రిలేషన్ కూడా బాగా జరుగుతుంది. ఓన్లీ ఫ్యాట్ రిడక్షనే కాదు, ఇక్కడ మైండ్ అండ్ బాడీ రిలేషన్, చక్కటి అనుసంధానం. మన బాడీని, మన కోర్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి మన వీపులో కానీ, బ్యాక్లో కానీ, థైస్లో కానీ, టమ్మీలో కానీ ఉండే అడిషనల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఈ ప్లాంక్ పొజిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరు చేయొచ్చు? ఎవరికైతే అబ్డామిన్ రీజన్లో ఏదైనా ఇబ్బందులు, సర్జరీస్, స్పైన్లో ఏదైనా ఇష్యూస్ ఉన్న వాళ్ళు చేయకండి. చేయగలిగిన వాళ్ళు, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ రోజు ప్రయత్నించవచ్చు. ఈ ఒక్క ప్లాంక్ చేసి కూడా మీ క్యాలరీస్ని బర్న్ చేసుకోవచ్చు, ఖర్చు పెట్టుకోవచ్చు. దాని ద్వారా మీ శరీర ఆకృతిని చక్కగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. మరి ప్లాంక్ ఎలా చేయాలి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ప్లాంక్ రోజు ప్రయత్నించండి. ఎలా చేయాలంటే ఫస్ట్ 10 సెకండ్స్ 20 సెకండ్స్తోనే మొదలు పెట్టండి. మెల్లమెల్లగా మీ బాడీకి అలవాటు అయిన తర్వాత దాన్ని 30 సెకండ్స్ అండ్ 60 సెకండ్స్ వరకు, అంటే 1 మినిట్కి రీచ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు 1 మినిట్ కంటిన్యూ చేయండి. దాని తర్వాత విత్ ప్రాక్టీస్ తర్వాత మళ్ళీ 2 మినిట్స్కి. సో అలా 2 మినిట్స్ వరకు చేస్తున్నారంటే మీరు ఎంతో ఫ్లెక్సిబుల్ అయినట్టు, మీ బాడీలో ఫ్యాట్ చాలా కరుగుతున్నట్టు లెక్క. సో స్టార్ట్ చేయండి 10 నుంచి 20 సెకండ్లతో ప్లాంక్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉంటుంది, చేస్తూ ఉంటే మీ బాడీ మీద మీకు కంట్రోల్ అనేది వస్తుంది. ప్లాంక్ చేయడంతో హ్యాండ్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. చేతుల్లో బలం పెరిగితే మనము ఎన్నైనా వర్కౌట్స్ చేయగలుగుతాము, ఏ ఆసనాన్నైనా చక్కగా హోల్డ్ చేయగలుగుతాము. బాడీ మీద మనకి కంట్రోల్ ఎప్పుడైతే వస్తుందో మనము కాన్ఫిడెంట్గా ఉంటాం. మనం యోగా చేస్తున్నంతసేపు ఫిజికల్ బాడీ ఒక్కటే కాదు, మెంటల్గా కూడా బ్యాలెన్సింగ్ నేచర్ అనేది మీకు అలవాటు అవుతుంది. ఇదంతా మీరు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అవుతేనే తెలుస్తుంది. మామూలుగా చేస్తే అది మనకి ఫిజికల్ యాక్టివిటీ లాగా కనబడుతుంది, కానీ దిస్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ యాక్టివిటీ. మీరు మైండ్తో రిలేట్ చేసి చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చేయండి, యోగా ప్రాక్టీసెస్ని రోజు చేయండి. ఏదో ఒక ప్రాబ్లం వచ్చాక ఫ్యాట్ తగ్గించుకోవడానికో, ఇంకేదో తగ్గడానికో, మనకున్న మెంటల్ డిజార్డర్స్ తగ్గించుకోవడానికో యోగా కాదు. ముందే మొదలు పెట్టండి మీ ప్రయాణాన్ని, యోగా ప్రయాణాన్ని ముందే మొదలు పెట్టండి. మీరు అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీకు ఏ విషయంలో అయినా మంచి సక్సెస్ అనేది వస్తుంది. ప్రతిరోజు గంట టైం కేటాయించండి, మీకు ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో మీ శరీరం మీద మీరే గమనిస్తారు. మరి ఇప్పుడు మనం ప్లాంక్ చేసేద్దాం, స్టార్ట్ చేద్దాం. చక్కగా కంఫర్టబుల్ పొజిషన్కి వచ్చేసేయండి. కాళ్ళను వెనక్కి స్ట్రెచ్ చేస్తూ రెండు చేతులు ఈ విధంగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. రెండు చేతుల్ని మొత్తం నేల మీద ఆనించి ఒక చేయితో ఒక చెయ్యి, ఒక వేలుతో ఒక వేలు దగ్గర కాకుండా లూజ్గా ఇలా పెట్టేయచ్చు. ఫామ్గా చేతులు ఫామ్గా ఉండాలి, మో చేతులు కూడా ఫామ్గా ఉండాలి. కాళ్ళు కూడా స్ట్రెచ్ చేసి పెట్టాలి. లేదు ఈ పొజిషన్ కంఫర్టబుల్ లేకపోతే మీరు ఇలా థంబ్ ఫింగర్ ఇన్సైడ్ పెట్టి ఈ విధంగా కూడా స్ట్రాంగ్గా పెట్టచ్చు. మీ చేతులు అండ్ టోస్ మీదనే మొత్తం బాడీ బ్యాలెన్స్ ఉంటుంది. లేదు ఇంకొక పొజిషన్ కూడా చూపిస్తాను, ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్గా స్టార్ట్ చేయాలి, స్లోలీ రైజ్ అప్. సో ఇక్కడ మన పొట్ట కండరాలని స్క్వీజ్ చేయాలి, బటక్స్ని కూడా స్క్వీజ్ చేయాలి. హిప్ అప్ ఉండకూడదు, హిప్ డౌన్ స్ట్రైట్గా ఉండాలి. ముందుకు చూడాలి, ఇలా 1 to 10 కౌంటింగ్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎక్సేల్ చేస్తూ డౌన్ అయిపోవాలి, రిలాక్స్ చేయాలి. దెన్ సెకండ్ రౌండ్లో 20 కౌంట్. మళ్ళీ పొజిషన్కి వచ్చేసేయాలి, హోల్డ్ ఇట్ టైట్లీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13,
14, 15, 16, 17, 18, 19, 20. Relax. ఈ విధంగా మీరు కౌంటింగ్ ని పెంచుకొని 60 సెకండ్స్ వరకు హోల్డ్ చేయండి. మీరు ఎంత హోల్డ్ చేస్తే అంత చక్కటి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటుంది. ఒకటే రోజు 60 చేయొద్దు, రోజు రోజు పెంచుకోవాలి. మరి ఇప్పుడు నేను మీకు 60 కౌంటింగ్ కూడా చూపిస్తాను. లెట్ అస్ స్టార్ట్. నాతో పాటు చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. రిలాక్స్ అయిపోవాలి. కొంచెం సేపు రిలాక్సింగ్ పొజిషన్ లో ఉండాలి. బ్రీత్ నార్మల్ వచ్చిన తర్వాత నెమ్మదిగా పైకి రావాలి. సో ఇలా మొదలు పెట్టండి. రోజు ప్లాన్ చేయండి, మీ ఫ్యాట్ ని తగ్గించుకోండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. మీరు కనుక మాతో పాటు ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి. నమస్తే.